భరించగలరా? ఐదు నిమిషాలు భరించలేరు. కోపగిస్తారు, ఏదో చేద్దామా అట్లని అనుకుంటారు. అలాగనే తండ్రి అయిన దేవుడు వారిని కోపగించుకుని ఏమైనా చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నాడు. ఏ మాట తండ్రి? వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, కాబట్టి వీరిని క్షమించు అని అన్నట్లుగా ఉంది. అయితే ఆ దినాలలో శారీరక హింసించిన వారిని చూసి ఆయన ఆ మాట అన్నాడు. మరి ఈ దినాన మన కొరకు ఎందుకు జీవగ్రంథంలో మాట వ్రాయించాడు అంటే, మనము కూడా యేసయ్యను హింసిస్తూ ఉన్నాము, మనము కూడా యేసయ్యను సంతోషపెడుతున్నామా, యేసయ్యను బాధ పెడుతున్నామమ్మా, మనకు బాధ పెడుతూ ఉన్నాం మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ఉద్దేశముల ద్వారా యేసయ్యను బాధ పెడుతూ ఉన్నాం. కాబట్టి అయ్యా, వీరు మాట్లాడే మాటలు, వీరు నడిచే నడకలు, వీరి ఉద్దేశాలు, వీరి ఆలోచనలు, వీరు చేసే పాపపు పనులు వీరికి తెలియదయ్యా, ఈ సమయంలో క్షమించు. ఇప్పుడు వీరిని కూడా క్షమించు, తెలుసుకుంటారు, నీ ఉగ్రత వారికి తెలియదయ్యా. అందుకనే మరి ఒక చెట్టు గురించి అన్నాడయ్యా, ఈ చెట్టు ఫలించలేదు, అయితే ఈ ఒక్క సంవత్సరం సమయం ఇవ్వయ్యా, నేను ఆ బాధి చుట్టూ నేను ఆ ఉన్న చెట్టుని తొలగించి ఇరుగేసి నీరు కట్టి బాగా ఫలించేటట్టు నేను చేస్తాను. ఫలిస్తే సరే, ఫలించకుంటే వచ్చే సంవత్సరం నాడికి నరికి వేద్దామని యేసయ్య చెప్తున్నాడు. అలాగనే మన గురించి కూడా ఆయన మరి మొదటి పాట చెప్తున్నట్లుగా ఉంది. మరి మరొకరికే చెప్పినాడు అని మనలో ఎందరు గమనిస్తున్నారో మనం ఆలోచన చేసుకోవాలి. మన ద్వారా మరి దేవునికి ఏమన్నా మహిమ వస్తుందా? మన ఆలోచనల ద్వారా కానీ ఏదైనా కానీ మహిమ వస్తుందా? ఇబ్బంది పెడుతున్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. మనమందరం కూడా నాకు తెలిసి ఇబ్బంది పెడుతున్న వారిని మన గురించి ఆయన ఆ మొదటి మాట చేసినట్లుగా ఉంది మొదటి ప్రార్థన. అయితే ఆ మాట అక్కడ ఉన్న వారిలో ఎంతమందిలో గుర్తుకున్నది? ఆ మాట సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారమ్మా. ఇద్దరు దొంగలు ఏమని మాట్లాడుతున్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడమైతే ఆ మొదట ఏం చేయాలంట ఆయన, నిన్ను నీవు రక్షించుకో, నీ చేతైతే నీకు దమ్ము ఉంటే, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ముందు ఏం చేయాలా? నిన్ను నువ్వు రక్షించుకో, శిలువ నుంచి దిగిరా, తర్వాత ఏం చేయాలా? మమ్మల్ని రక్షించు, అప్పుడు మేము నిన్ను రక్షించుకుంటాము అని వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఉంది. ఎవరు? శిలువలో వేయబడిన ఇద్దరు దొంగలలో ఉన్న ఎడమ ప్రక్కన ఉన్న దొంగ మాట అంటున్నాడు. అయితే ఆయన అన్న మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించు అనే మాట కుడి ప్రక్క ఉన్న ఆ దొంగలోనికి ఏమైంది? ఆ మాట అంటే హృదయంలోనికి కుచ్చుకొని వెళ్ళి అతన్ని హృదయానికి గాయం చేసినట్లుగా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 చదవండమ్మా. దేవుని వాక్యం ఏమైందంటమ్మా? రెండంచులు గల ఖడ్గము, ఆ ఖడ్గము శరీరాన్ని గట్టిగా నొక్కి చేయ ఖడ్గము దిగబడితే దిగబడతామా? ఆ దినాలలో ఆ వ్యక్తికి దిగబడింది ఆ ఖడ్గము. ఏ వ్యక్తికి? రెండు పక్కన ఉన్న వ్యక్తి హృదయంలోనికి దూసుకొని వెళ్ళి ఆ హృదయాన్ని గాయపరిచింది. అది ఏ
ఏ పదునుతో దూరిందంటే గడ్డంచును గల గడ్డమంటే ఆయన వాక్యము ప్రేమ కలిగిన ఆ ప్రేమ ఆ ఖడ్గానికి ఏముంటుంది రెండంచులకు ప్రేమ అనే పదును ఉంటుంది. ఆ ప్రేమతో ఎవరైతే దీన స్థితిలో ఉంటారో ఎవరైతే దరిద్ర స్థితిలో ఉంటారో ఎవరైతే వేదన భరిస్తూ ఉంటారో అట్టివాటి అట్టివాటి హృదయంలోనికి ప్రేమ అనే ఆ రెండంచులు గల కట్టం ఏం చేస్తుంది దూసుకొని వెళ్తుంది. ఆ దూసుకొని ఆ ఎంతమందికి వెళ్ళింది అంటే ఒక ఇద్దరు ఒక వ్యక్తికే వెళ్ళింది. ఆ ప్రేమ అనే కట్టం అతన్ని దూసుకొని వెళ్ళింది కాబట్టి అతను పలికిన మాటలు చూడండి. రెండవ మాట గురించి లూకా సువార్త 23వ అధ్యాయము